ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వక తప్పడం లేదు. ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నా, కోర్టులో శిక్షలు పడుతున్నా అధికారుల తీరు మారడం లేదు. షరా మామూలే అన్నట్లు బాధితులు అధికారుల చుట్టూ తిరిగి చివరకు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ డివిజన్ అధికారులు టింబర్ డిపో యజమానుల వద్ద 60,000 పొందేందుకు ప్రయత్నిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ తిమ్మంగళాలిద్దరూ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఫారెస్ట్ జీప్ డ్రైవర్ బాధితుని వద్ద నుండి 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఫారెస్ట్ డివిజనల్ అధికారులు శ్రీనివాస్ సాచిత్రను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కరీంనగర్ కాపువాడలో మహాలక్ష్మి టింబర్ డిపో యజమాని అయిన వేణుమాధవ్పై ఈ నెల 3న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసినట్లు గుర్తు చేశారు. ఇందుకు బాధితుడు 2,40,000 రూపాయలు చెల్లించి రసీదు పొందాడన్నారు. అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు అతని రికార్డులు తిరిగి ఇవ్వకుండా 1,00,000 రూపాయలు లంచం ఇవ్వాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారులు శ్రీనివాస్ సాజిత్లు డిమాండ్ చేశారని తెలిపారు. తన వద్ద డబ్బు లేదని చెప్పినప్పటికీ అధికారులు వినకుండా వేధించడంతో ఏసీబీని ఆశ్రయించాడు. అయితే ఏసీబీ అధికారుల సూచన మేరకు 60,000 ఇచ్చేందుకు అంగీకరించగా కలెక్టరేట్ ఆవరణలో జీప్ డ్రైవర్ను పంపినట్లు వివరించారు. టింబర్ డిపో యజమాని వేణుకుమార్ 60,000 రూపాయల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. డివిజనల్ ఆఫీసర్ వాళ్ళ ప్రెమిసెస్లో సాజిద్ మరియు శ్రీనివాస్ అనే ఇద్దరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, మహాలక్ష్మి టింబర్ డిపో ఓనర్ అయిన వేణుకుమార్ అని 60,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. వాళ్ళ డ్రైవర్ ఫసీ ద్వారా ఆ లంచాన్ని డబ్బులను కరీంనగర్ కలెక్టరేట్ ప్రెమిసెస్లో తీసుకోవడం జరిగింది. తేదీ 3 డిసెంబర్ రోజు, ఈ నెల 3వ తేదీ రోజు కొంత టింబర్ని కంప్లైంట్ వాళ్ళ డిపో నుంచి ఒక వ్యక్తి కొనుక్కొని పోతుంటే దానికి పర్మిట్ లేదని చెప్పి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి సుమారు 2,40,000 రూపాయలు ఫైన్ రాయడం జరిగింది. ఆ ఫైన్ అమౌంట్ 5th నాడు పేమెంట్ చేసేసినాడు, రిసిప్ట్ తీసేసుకున్నాడు. అయితే ఫర్దర్ కేసు కాకుండా ఉండడానికి తర్వాత ఆ కేసులో సీజ్ చేసిన రికార్డ్స్ను రిటర్న్ చేయడం గురించి ఈ ఇద్దరు అధికారులు 1,00,000 రూపాయలు లంచంగా అడగడం జరిగింది. కంప్లైంట్ యొక్క రిక్వెస్ట్ మీద దాన్ని 60,000కి కన్ఫామ్ చేసినారు. ఈరోజు ఆ డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటుండగా వాళ్ళు ఇద్దరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ను మరియు ఒక వాచర్ను, ఫారెస్ట్ బంగ్లా వాచర్ అతను ద్వారా తీసుకున్నాడు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. బాధితుడు వేణుకుమార్ ఏసీబీకి పట్టించిన తీరుడు మీడియాతో చెప్పాడు. తన తండ్రి అచేతన పరిస్థితిలో తాను టింబర్ డిపో నడుపుతున్నానన్నారు. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న కర్రకు ఎలాంటి ఫారెస్ట్ అనుమతులు అవసరం లేకున్నప్పటికీ అధికారులు కావాలని కేసులు నమోదు చేశారని చెప్పాడు. పర్మిట్ బుక్ను తిరిగి పొందేందుకు 1,00,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా ఏసీబీకి పట్టించినట్లు తెలిపారు. పెనాల్టీ ఇంపోజ్ చేసి అది జీరో కింద మనం పరిగణించి నాతో డబ్బులు కట్టించారు. 2 రోజుల మటుకు వాళ్ళని ఎటు కూడా అరుగు కదలనీయలేదు. ఇక వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మాకు ఈ నాకు ఏదో పర్మిట్ ఏదైతే నేను మళ్ళీ బిజినెస్ రన్ చేయాలన్న పర్మిట్ బుక్ ఉంటుంది, ఆ పర్మిట్ బుక్ వాళ్ళు సీజ్ చేశారు. పర్మిట్ బుక్ ఉన్న 3A 3B రిజిస్టర్లు షాప్కి వచ్చి తీసుకెళ్ళి షాపు మొత్తం మెజర్మెంట్ చేసి ఇది డివియేషన్ ఉంది అది డివియేషన్ అని చెప్పేసి నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, డిపో సీజ్ చేస్తాము, అది కర్ర మొత్తం మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి మిగతా ఏదైతే ఉందో అది ఏం కాకుండా ఉండాలంటే నాకు 1,00,000 రూపాయలు కావాలని చెప్పేసి మా నయేంద్రరావు గారు, రేంజరు, డిఎఫ్ఓ గారు అశోక్ రావు గారు, మా శ్రీనివాస్ గారు డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ గారు సాజిద్ వీళ్ళందరూ 4 కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఒక అమౌంట్ వాళ్ళు డిసైడ్ అయ్యి నాకు బయటకు చెప్పడం జరిగింది. ఈ అయితే అమౌంట్ అయితే ఉందో వాళ్ళు పర్మిట్ బుక్ ఇస్తామని చెప్పేసి రమ్మని అమౌంట్ తీసుకొచ్చామని అడిగిండ్రు ఆఫీస్లో. అడిగితే సార్ తీసుకొచ్చామని చెప్పాను. మరి ఆఫీస్లో ఇవ్వకుండా నాతో కలెక్టరేట్ కాంప్లెక్స్లో బ్యాంక్ కాడ ఉంటాడు మా అబ్బాయి డ్రైవర్ అని చెప్పేసి పంపించి నాతో 60,000 రూపాయలు తీసుకున్నారు.